కాంగ్రెస్ నేతలు మరోసారి ఐక్యత రాగం వినిపించారు. పార్టీలోని నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పీసీసీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో జరిగిన లంచ్ మీటింగ్ లో కీలక అంశాలపై డిస్కస్ చేశారు. పార్టీలో చేరికలు, కొల్లాపూర్లో ప్రియాంక సభ ఏర్పాట్లపై మాట్లాడారు. సాయంత్రం గాంధీ భవన్ లో పీసీసీ అధికార ప్రతినిధులతో భేటీ అయ్యారు ఠాక్రే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ సర్కార్పై పోరు ఉధృతం చేయాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే పీసీసీ క్యాంపెయిన్ స్టార్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో లంచ్ మీటింగ్ నిర్వహించారు ముఖ్య నేతలు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్తమ్, సీనియర్ నేతలు జానా, పొన్నాల, షబీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. మూడు గంటలకు పైగా జరిగిన మీటింగ్ లో వివిధ అంశాలపై కీలకంగా చర్చించారు. పార్టీలో చేరికలు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బహిరంగ సభపై మెయిన్ గా డిస్కస్ చేశారు. ఇష్టం వచ్చినట్లు పార్టీలో చేర్చుకోవద్దని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. చేరికల కమిటీలో చర్చించిన తర్వాత జాయినింగ్స్ పై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక ఈ నెల 23న పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో బస్సు యాత్రపై డిస్కస్ చేయనున్నారు. జులై 30న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో జరగనున్న బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు నేతలు. బీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ను వీలైనంత త్వరగా నిర్ణయించాలని, 30వ తేదీ ప్రియాంక గాంధీ గారిని ఆహ్వానించాలని, కొల్లాపూర్ కు ఆహ్వానించాలని, వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి పోవాలి, క్షేత్రస్థాయిలకు పోవాలి, అన్ని విషయాలపై చర్చించడం జరిగింది. పీసీసీలో నేతలంతా ఐక్యంగా ఉన్నామని, ఏ అంశమైనా పీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా 5 అంశాలపై కీలక హామీలు ఇస్తామని, వాటినే ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామన్నారు. కేవలం ఓట్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రుణాల్ని తెరపైకి తెచ్చిందన్నారు. కలిసికట్టుగా మా నాయకులు ఫస్ట్ కలిసి ఉన్నారని మా కోరిక. ఈ రోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా ఎవరికేం లేవు, ఉన్నా కూడా మర్చిపోదాం. ఇప్పుడు బీసీ పెట్టిండు 1,00,000 రూపాయలు, అందులో 30%, అది కూడా ఎంత కాన్స్టెన్సీ, 50 మంది కంట, అంటే ఓట్ల కోసమే కదా. మేము మాట్లాడే విషయాలు అన్నీ చెప్తే ప్రగతి భవన్ 4 నెలల తర్వాత ఖాళీ చేసి ఇవాళనే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. ఒక్కటే అడుగుతున్నా కేసీఆర్, నీ చెంచాగాన్లో ఎవరైతే ధర్నా చేస్తున్నావు బీసీ ప్రజల మీద, నీ దమ్ము ధైర్యం ఉంటే వచ్చే ముఖ్యమంత్రి నీ తర్వాత నీ కొడుకును కాకుండా బీసీకి ఇస్తామని చెప్పు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బీసీలకు. మిత్రపక్షాలని చీల్చటం, బలహీనపరచడం బీజేపీ పనని విమర్శించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంటూ ఫైర్ అయ్యారు. బీసీ ప్రధానిగా చెప్పుకునే మోడీ బీసీ గణన ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదు ఇది, నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ అదానీ. కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏర్పడ్డటువంటి కూటమిని పెట్టుకున్న సమావేశం రోజే మీడియా అటెన్షన్ తరలించాలని. నరేంద్ర మోడీ ప్రసంగం వస్తుందంటే ఛానల్ చేంజ్ చేసుకునేదాకా వచ్చినటువంటి పరిస్థితి ఎలా కనబడతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తోందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రైతు భరోసా యాత్రను ప్రారంభించారు అన్వేష్ రెడ్డి. ఉచిత కరెంటు పై రైతులను బీఆర్ఎస్ సర్కార్ తప్పుదోవ పట్టించిందన్నారు. యాత్ర ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులు మోసం చేస్తా ఉన్నది, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే మేము ఏం చేస్తాము, గతంలో మేము రైతాంగానికి ఏం చేసినటువంటి విషయాన్ని తెలియజేస్తా పోతున్నాం. కేవలం ఈ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మా మీద బురద జల్లి రైతులను దగ్గర తీసుకున్నటువంటి ఆలోచనతో కుట్ర చేస్తున్నారు. తప్పితే రైతులకు తెలుసు 24 గంటలు ఎక్కడ వస్తలేదు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు రేవంత్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాక్రే ఢిల్లీ వెళ్లారు. పార్టీలో చేరికలతో పాటు 30న ప్రియాంక గాంధీ బహిరంగ సభపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు నేతలు.